దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు. ఈ వాగ్దానం వింటున్న మీకందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు. మా హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తున్నాం. ఈరోజు దేవుని వాగ్దానం తెసలనికలకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 16వ వచనం. సమాధానకర్తయగు ప్రభు తానే ఎల్లప్పుడును మీకు సమాధానము అనుగ్రహించునుగాక, మీకు తోడై ఉండునుగాక. ఈ మంచి వాగ్దానం వింటున్న మనందరి వినికిడిలో మన మంచి దేవుడు నెరవేర్చునుగాక. ఆమేన్. ప్రియ దైవ జనాంగమా, ఈ వాగ్దానాన్ని మనం పరిశీలిస్తే వింటున్న ప్రియ దేవుని బిడలారా, మీకు దేవుడు ఎంత శ్రేష్టమైన వాగ్దానం ఇస్తున్నారో చూడండి. మన దేవునికి ఒక పేరు, సమాధానకర్తయగు అధిపతి అని ఆయనకి పేరు. ఆ సమాధానానికే ఆయన అధిపతి, నాయకుడు ఆయన. సమాధానం ఆయన దగ్గర నుండే వచ్చింది కనుక అలాంటి సమాధానమునకు కర్తయగు ప్రభు ఆయనే. ఎల్లప్పుడు ఆల్వేస్, ప్రతి విషయంలో ప్రతి విధము చేత మీకు ఆయన సమాధానం అనుగ్రహించబోతున్నారు. అంత మాత్రమే కాదు, ఆ ప్రభువే మీకు అందరికీ ఎల్లప్పుడు తోడై ఉండబోతున్నారు. ఎంత మంచి విషయం ఇది. మన ప్రభువైన యేసయ్య ఈ లోకానికి రాకమునుపు ఆయనను గురించి ప్రవక్త అయిన యెషయా అనే భక్తుడు 700 సంవత్సరాల క్రితం, ఆయన రాక ముందు 700 సంవత్సరాల క్రితం జీవించిన వాడు. ఆయన యెషయా గ్రంథం 9వ అధ్యాయంలో 6వ వచనంలో ఆయన మాట్లాడుతూ, ఎలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహించబడెను, ఆయన భుజముల మీద రాజ్యభారముండును, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని ఆయనకి పేర్లు పెట్టబడును. ఇక్కడ 5 నామాలు ఆయనకి ఇవ్వబడిన 5 బిరుదులు. ఆశ్చర్యకరుడు, ఆశ్చర్య కార్యాలు చేసే దేవుడు ఆయన. ఆలోచనకర్త, చక్కని ఆలోచనలు ఇచ్చే దేవుడు ఆయన. బలవంతుడైన దేవుడు, బలమైన కార్యాలు ఆయన చేసే దేవుడు. నిత్యుడగు తండ్రి, ఈ లోక తండ్రులు నిత్యం ఉండరు, ఆయన ఎప్పుడు తండ్రి స్థానంలో నిత్యం ఉంటాడు మనకి. అంతమాత్రమే కాదు, సమాధానానికి కర్త ఆయన, సమాధానానికి అధిపతి ఆయన. కాబట్టి ఇలాంటి మంచి దేవుడు ఈయన పుట్టక మునిపే 700 సంవత్సరాల క్రితమే ఆయన గురించి ఈ ప్రవచనం వచ్చింది కదా. కనుక దైవ జనాంగమా, ఇలాంటి దేవుడు మీకు ఎల్లప్పుడూ అన్ని విషయాల్లో మీకు తోడై ఉండబోతున్నాడు. ఆయన సమాధానం ఎప్పుడు మీకు కలగబోతుంది. ఆయన ఏమంటారో చెప్పనా, మీ హృదయాలను కలవరపడనియొద్దు అంటున్నాడు యోహాను శుభవార్త 14వ అధ్యాయం 1వ వచనంలో. మనం లోకంలో ఉన్నాం, ఈ లోకంలో వస్తున్న శ్రమలను బట్టి, ఈ లోకంలో కలుగుతున్న ఒడిదుడుకులను బట్టి, మీకు కలుగుతున్న సమస్యలను బట్టి కలవరపడద్దు, కంగారు పడద్దు. సమాధానకర్త మనకు తోడున్నాడు. ఆయన సమాధానం ఎల్లప్పుడూ అన్ని విధాలుగా అన్ని విషయాల్లో మీకు సమాధానం అనుగ్రహించబోతున్నారు ఆయన. కనుక ఆయన ఉన్నారు అనే నమ్మకం పెట్టుకోండి. అలాంటి ఆ సమాధానకర్త మీకు తోడున్నాడు. ఆయన అంటున్నారు, నా శాంతిని మీకు అనుగ్రహిస్తున్నాను, లోకమిచ్చున్నట్టు శాంతి కాదు, నా సమాధానాన్ని మీకు అనుగ్రహిస్తున్నాను అన్నారు. ఆయన సమాధానం ఎలాంటిదంటే, గాలి తుఫాను మధ్య ఈ దోణి వెళుతూ ఉంటే ఆ దోణిలో శిష్యులు కూడా ప్రయాణం చేస్తున్నారు. వారేమో అల్లాడిపోతున్నారు ఆ గాలి తుఫానుకి, ఆయనేమో గాలి తుఫాను మధ్య కూడా దోణి అమురమున తలగడగ చేసుకొని తలవాల్చి ఆయన నిద్రిస్తున్నారు అనే మాట ఉంది. అంటే అంత గాలి తుఫాన్లో కూడా ఆయన ప్రశాంతంగా కూల్గా నిద్రపోతున్నారు. అంటే పరిస్థితులు ఎలా ఉన్నా, ఎలాంటి పరిస్థితులు గుండా వెళ్ళినా సరే,
కూల్ గా సమాధానంగా ఉండగలిగింది దేవుని సమాధానం. ఈనాడు ఏదైనా చిన్న తేడా వస్తే మన సమాధానాన్ని కోల్పోతాం కదా. ఈ రోజున ప్రభు అంటున్నారు, నా శాంతి మీకు అనుగ్రహిస్తున్నా, నా సమాధానం మీకు అనుగ్రహిస్తున్నా. లోకములో ఉండే శాంతి సమాధానం తాత్కాలికమైంది, కానీ దేవుడు ఇచ్చేది ఎలాంటి పరిస్థితులు గుండా మనం వెళ్ళినా ఎప్పుడు సమాధానంగా, ఎప్పుడు నెమ్మదిగా, ఆ కూల్నెస్, ఆ సమాధానం ఎప్పటికీ పోదు. ఎప్పుడు సమాధానంగా ఉండటం వల్ల కలిగేదేని చెప్పన, శరీరం కూడా సురక్షితంగా ఉంటుంది. మనం సమాధానం కోల్పోతేనేగా, కలవరం వస్తేనేగా బీపీ పెరిగినా షుగర్ పెరిగినా, బీపీ డౌన్ అయినా షుగర్ డౌన్ అయినా, అసలు సమాధానంగా కూల్గా ఉంటే బీపీ షుగర్ పెరగటం తరగటం ఏముండదు. శరీరంలో అసలు రోగం అనేది ఉండదు. ఎప్పుడు ఆరోగ్యంగా ఆనందంగా ఉంటాం. కనుక సమాధానకర్త మీకు తోడుగా ఉండటం వల్ల ఆరోగ్యంగా ఉంటారు, ఆనందంగా ఉంటారు, ఏ విధమైన ఇబ్బంది మీకు కలగదు. అంత మాత్రమే కాదు, ఆయన ఎప్పుడు మీకు తోడుగా ఉంటానంటున్నారు. సమాధానకర్త ఆయన సమాధానం అనుగ్రహించడమే కాదు, మీకు ఎప్పుడు తోడై ఉంటారు మీకు అందరికీ అంటున్నారు. ఆయన తోడుండే దేవుడు. అసలు ఈ లోకానికి రావటానికే గల కారణం తోడుండటానికి. ఈ విషయం కూడా యెషయా అనే భక్తుడు ప్రవచించాడు 7వ అధ్యాయము 14వ వచనంలో. కన్యక గర్భవతి అయి కుమారుని కనును, అతనికి ఇమ్మానుయేల్ అను పేరు పెట్టును. ఆ ఇమ్మానుయేల్ అనే మాటకు అర్థం చెప్తున్నాడు, దేవుడు మనకు తోడై ఉన్నాడు. ఈయన పుట్టక మునిపే ఆయన రాబోతున్నారు అని 700 సంవత్సరాల క్రితమే యెషయా భక్తుడు ప్రవచించాడు. ఇమ్మానుయేల్, ఆయన కన్య గర్భాన పుట్టబోతున్నారు. ఎందుకు పుట్టబోతున్నారంటే మీకు తోడుండటానికి. ఆయన అలా పుట్టిన దేవుడు ఈ లోకానికి అలాగే వచ్చారు. ఆయన పుట్టే ఆ శుభక్షణంలో మరియకు ఆయన ప్రత్యక్షమై, గాబ్రియల్ దూత ప్రత్యక్షమై, ఆ గాబ్రియల్ దూత చెప్తున్న మాట, అమ్మా నువ్వు గర్భం ధరించి ఒక కుమారుని కంటావమ్మా, ఆ కుమారుడు ఎప్పుడు నీకు తోడై ఉంటాడమ్మా, ప్రభు నీకు తోడై ఉన్నాడమ్మా, నీకు సమాధానంగా ఉంటావమ్మా, ఆయన ఎప్పుడు నీకు తోడున్నాడు. నిజంగా ఎంత అద్భుతమైన మాట ఈ మాట. మనకు తోడుండటానికే పుట్టారు. శిష్యులు ఏసయ్యకి వెళ్ళిపోయే దినాలు ఆసన్నమైన, ఆయన పరలోకానికి ఆరోహణమై వెళ్ళిపోతున్న ఆ సమయంలో శిష్యులు కలవరంతో దిగులుతో ఏడుస్తూ ఉంటే వాళ్ళతో ఒక మాట అంటున్నారు. మత్తయి సువార్త 28వ అధ్యాయంలో 20వ వచనంలో, ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఉన్నాను అంటున్నారు. యుగం సమాప్తమైపోయే వరకు కూడా ఆల్వేస్, ఎప్పుడు మనతో కూడా ఉండే దేవుడు మన దేవుడు. అది ఎప్పుడు మనతో కూడా ఉంటారు. కనుక ఈరోజు నీ వాగ్దానం వింటున్న ప్రియ దైవ జనాంగమ, మీతో ఆయన ఉన్నారు, ఆయన సమాధానం ఉంది. కాబట్టి మీరు ఎప్పుడు సమాధానంగా, ఆనందంగా, ఆరోగ్యంగా, అన్ని విషయాల్లో అభివృద్ధి పొందుతూ మీరు దీవించబడుదురుగాక. ఆమేన్. నేను మీకోసం ప్రార్థన చేయబోతున్నాను. పరిశుద్ధుడా, ప్రేమ గల యేసురాజా, మీ పరిశుద్ధ బంగారు పవిత్రమైన నామమునకు నిండు మనసుతో కోట్ల కొలదిగా స్తుతులు, స్తోత్రములు, వందనాలు చెల్లిస్తున్నాం. ఈ వాగ్దానం వింటున్న ప్రియుల జీవితంలో దయచేసి ఈ వాగ్దానం నెరవేర్చి కృప చూపించండి. సమాధానకర్త, మీ బిడలకు మీరు తోడుగా ఉండి మీ సమాధానం వారికి అనుగ్రహించండి. ఆరోగ్యం, నెమ్మది, ప్రభు నీ సన్నిధులను శ్రేష్టమైన ప్రతి ఈవులు వారికి అనుగ్రహించి ఆశీర్వదించమని ఈ కొద్ది మనవులు నజరుడని యేసు క్రీస్తు ప్రశస్తమైన నామములో మిక్కిలి వినయముతో ప్రార్థించి బ్రతిమలాడి వేడుకుంటున్నాం ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. థ్యాంక్ యూ.